హాయ్ వ్యూవర్స్, థంబ్నైల్ మీరు చూశారు కదా, అందులో 5-6 స్క్రీన్ షాట్లు 8 స్క్రీన్ షాట్లు ఉన్నాయి. వన్ బై వన్ చెప్తా. ముందైతే బొచ్చుతో వీడియోలు, బొచ్చు మీద వీడియోలు, ఎక్కడ తప్పుగా మాట్లాడలా. బొచ్చు అంటే జుట్టు, మొత్తం ఆడోళ్ళేంటి మగోళ్ళేంటి అసలు మొత్తం జుట్టు అయితే ఎరబోసుకోవటం కావచ్చు, అసలు జుట్టు అంటే అసలు మాదిరి అన్నట్టు చుట్టూ అలా ఉన్నారు. సో బొచ్చుతో వీడియోలు, బొచ్చు మీద వీడియోలు, ఆ జుట్టు మీద ఎవరికైనా కొంచెం పదాలు కష్టంగా ఉంటే ఏమో అనుకోద్దు ప్లీజ్, ఓకే? ఎందుకంటే ఆ వీడియోలు ఇస్తున్న వారి గురించి నేను చెప్పాలి కాబట్టి, అండ్ నిజమేంటనే మీకు తెలియాలి కాబట్టి. ఎవరండి వాళ్ళంతా? ఆమె తీన్ మరి సావిత్రి, మీ హర్షసాయి, మీ అనువాడు ఎందుకు ఇస్తున్నారు? మన దగ్గర చాలా మంది సబ్స్క్రైబర్లు అతను ఫ్యాన్స్ ఉన్నారు అందుకు అతను. తర్వాత ఎక్కువ షార్ట్స్లో కనిపిస్తుంటే ఆ కుర్రాడు ఇస్మార్ట్ శివ అనే ఒక కుర్రాడు అతను. తర్వాత ఎన్బీ షో తెలుగునే ఉండేది ఒక అతను, బాగానే ఉంటాయి వీడియోస్ అతను. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను, వీళ్ళలో ఆ తీన్ మా సావిత్రి వీడియోలు నేను చూడను, హర్ష వీడియోలు నేను చూడను, ఎన్బీ షో తెలుగు ఆ కుర్రాడు వీడియోలు చూస్తా, నేను కొంచెం చెప్పుకునేటికి బాగానే ఉంటాయి. మళ్ళీ కొంచెం అతి ఇంకా వేరేది కంటెంట్ అవన్నీ వదిలేస్తున్నాయి, కానీ కంటెంట్ నేను మీకు చెప్తా కదా, ఎవరిదైనా సరే మీరు ఏదైనా చెప్పినా కామెంట్ పెట్టినా మంచి ఉంటే తీసుకుంటా అలా. తర్వాత ఇష్మర్ట్స్ ఏమైనా కుర్రాడు షార్ట్స్ అవి కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు విషయం ఏంటి, వీళ్ళే కాకుండా ఇంకొంతమంది జబర్దస్త్లోనే సమ్ మా టీవీలో ఇంతకుముందు షోలో చంద్రుడు నడిచి ఒకరాడు ఉంటాడు, సద్దమ ఎవరొకరాడు అతను. ఈవెన్ మన సౌత్లో తమిళ్, మలయాళ, కన్నడ, తెలుగు ఇవే కాకుండా నార్త్ నుంచి కూడా ఎవరైతే యూట్యూబర్లు ఫేమస్ ఉన్నారో, మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళు, అండ్ ఆమె యాంకర్ లాస్యా, ఆమె ఇంకా చెప్పాలంటే నా దృష్టికి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఎవరెవరికైతే యూట్యూబ్ ఛానల్స్లో కొంచెం లక్షల్లో మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళు, ఎవరికైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు, అరే మీరు డబ్బులు ఇస్తే చాలా మన కోసం ఏదైనా చెప్తారనుకునే వాళ్ళు, సోను సూదుని మర్చిపోయాం, సోను సూద్ కూడా, వీళ్ళంతా కూడా ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్, నిక్కీ హిక్కియా హిక్కీ నిక్కీ ఏదో హెయిర్ ఆయిల్ అంటూ అవి భయంకరంగా అసలు ఫేస్బుక్లో నా పేజ్లో నేను చూసుకుంటూ పోతామంటేనే ఆ యాడ్స్ మీద భయంకర డిస్ప్లే అవుతుంది, అండ్ ఈలోపు వాళ్ళు వెలు వస్తూనే ఉంది. అలా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఏంది అసలు దీని బాధ అనుకుంటే నా ఫేస్బుక్లో ఉండి కొంతమంది మిత్రులు కూడా, ఏంటి ఆదివాసీ హెయిర్ ఆయిల్ నిజంగానే ఇంత జుట్టు వచ్చిద్దా, దీని మీద అసలు ఎవరైనా జర్నలిస్టులు క్రాస్ చెక్ చేశారు అసలు ఏంటి అని నేను చెక్ చేశాను. న్యూజ్ అండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ అని ఒకటి ఉంది టీవీ5 వాళ్ళ, అది పెద్ద ఫ్రాడ్. నాజర్ అప్పుడు దానికి స్టార్టింగ్, నాజర్ వచ్చేసి న్యూజ్ అండ్ గోల్డ్ మోకాలు నొప్పులు అనుకుంటారు నాజర్ వచ్చేసి, బట్ న్యూజన్ గోల్డ్ హెయిర్ ఆయిల్కి వేరే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా యాడ్స్, హార్డ్లీ నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా, లేదా ఒక 6-5 సంవత్సరాల క్రితం. ఎంత దారుణం అంటే, ఏ ఆ న్యూజన్ గోల్డ్ హెయిర్ ఆయిల్తో చేతులతో మీరు జుట్టును మొత్తం తడిపేశారు కదా, దాన్ని మీరు మొత్తం మసాజ్ చేసేస్తున్నారు కదా, జాగ్రత్త చేతులు కడుక్కోండి లేకపోతే చేతులు కూడా ఇంటికి వస్తాయి. అమ్మ దీని అమ్మ జీవితం, నేను అప్పుడే అనుకున్నా యువటర్ బాబు మరీ ఇంత ఘోరంగా యాడ్ ఇస్తున్నాడు, ఖచ్చితంగా దీనివల్ల చాలామంది మోసపోతారు అనుకున్నాను. చాలామంది అంటే లక్షల్లో కదా, కోట్లలో మోసపోయారు జనాలు, భయంకరంగా డబ్బు వెనకేస్తున్నారు ఆయన టీవీ ఛానల్ వల్ల. అయితే ఈవెన్ న్యూజిలాండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ సంబంధించి నేను ఇన్ఫిల్మ్ బ్రాండ్ చేసేటప్పుడు 2008-09 ఆ సమయంలో వాళ్ళని ఎప్పుడో చూడటం జరిగింది. అప్పుడు వాళ్ళది ఇప్పుడు మన ఫిల్మ్నగర్లో మహా టీవీ ఆఫీస్ ఉంది కదా, మహా న్యూస్, అంతకుముందు పాత టీఫే ఆఫీస్ అది, దాని కొంచెం ముందుకు వెళ్తే దానికి ఆపోజిట్ ఉండేది పెద్ద బిల్డింగ్, అందులో ఉండేది న్యూజ్ అండ్ గోల్డ్. వెళ్ళి నేను చూశాను ఒకరోజు మార్కెటింగ్ పర్పస్ వెళ్ళినప్పుడు, ఇన్ఫిలిం నెట్ సినిమాలు యాడ్స్ ఇవ్వాలి కదా అన్నట్టుగా వెళ్ళినప్పుడు చూసి ఆఫీస్ అంతా. అప్పుడే అర్థమైంది, అబ్బా బాబు మొత్తం తేడా పడుతుంది రా, జస్ట్ గోడౌన్ లెక్క ఉన్నాయి, ఇంకా అంతకుమించి అక్కడ ఏం లేదు, మార్కెటింగ్ వాళ్ళు కాల్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతే. సో విషయం ఏంటి, ఆ తర్వాత దాని మీద బాధితులు వచ్చి వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టి న్యూజ్ అండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ మేము వాడాం, జుట్టు రాలటం ఆగలేదు, కొత్త జుట్టు రావటం జరగలేదు, అన్నింటికి మించి వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టాం అని కొంతమంది అంటే, ఇంకొంతమంది వచ్చి పరుగు పోయింది నేను బయటికి రాలేదు, నాకున్న జుట్టు కూడా పోయింది చెప్పి ఇంకొంతమంది వచ్చారు. ఉన్న జుట్టు కూడా పోయింది అన్నప్పుడు వాళ్ళ మీద ఐ థింక్ టీవీ అయినా నాకు పేర్లు కరెక్ట్ గుర్తు రావట్లా, కొన్ని ఛానల్స్ అయితే లైవ్లు నడిపేశాయి, ఎవరికైతే జుట్టు పోయిందో న్యూజ్ అండ్ గోల్డ్ యొక్క మోసం అంట అద్దంటిది అంటూ కొన్ని కేసులు అదే పెడతాం జరిగింది. మరి మొత్తానికి ఈ కండిషన్ సప్లైలో ఉంటుంది కదా,
ఏ ప్రొడక్ట్ కైనా వాళ్ళు కింద కండిషన్ సప్లై అనో లేదా నమ్మ కింద ఏదో మెన్షన్ చేస్తారు చిన్నగా, అది యూజ్ చేసే మొత్తానికి ఎలాగో వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు వచ్చేసి న్యూజిలాండ్ గోల్డ్ హెయిర్ ఆయిల్ లేదనుకుంటే ఆ మోకాల రాయిలో సమ్ ఏదో అది నడుస్తుంది, మరి దాని వల్ల నొప్పులు తగ్గుతే లేదు మరి నాదే లేదు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను గమనించాను కదా, భయంకరంగా యాడ్ లేవటం, అది ఎలా ఉందో అక్కడికి వెళ్ళి నేను చూద్దామని వచ్చాను. కర్ణాటకలోని అడవులు, అక్కడ మూలికలు 108 మూలికలు. అసలు ఈ అడవులు చూస్తే నాకు నవ్వు వచ్చేసిందండి, అసలు హర్షసాయతే. అక్కడ ఏమి జరుగుతుందో ఏంటో ఎవరికి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటూ ఆ హడావుడి ఆ మనిషి, ఇక సోను సూద్ వచ్చేసి ఈయన అసలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు ఏంటి అంటే అదిగో మా పెద్ద ఆయన ఆయనకి తెలుసు ఆయనది ఫార్ములా అంటూ ఆ హడావుడి. సో కొంచెం కామెడీగా ఉన్నా కానీ సండే రోజు కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నా, ఎంత దారుణంగా మోసం చేస్తారంటే ఆమె తీన్ వారి సావిత్రి అయితే వాళ్ళ ఆయన ఆమె ఇద్దరు కలిసి వచ్చినట్టు వాళ్ళ హడావుడి వేరే కథలే కానీ. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ కుర్రాడు చెప్పలేవు ఇష్మాట్ శివ ఉన్నాడు కదా, అది భలే కామెడీ అనిపించింది నాకైతే. ఒకప్పుడు కర్ణాటకలో ఒక తెగ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు అడవిలో మృగాలను వేటాడుతూ ఉండేవాళ్ళు. బట్ వేట మీద నిషేధం విధించేసరికి వాళ్ళు ఇప్పుడు ఏం పని లేకుండా అయిపోయారు అడవిలో ఉన్నటువంటి అని చెప్పేసి అలా స్టార్ట్. అంటే మీరు ఆ షార్ట్స్ చూసినా ఆ వీడియోస్ చూసినా ఆ యాడ్ చూసినా 100% నిజమనుకోండి నమ్మేస్తారు, అంతే అట్లా ఉన్నాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, బెంగళూరులో ఉండే వాళ్ళకి, వైజాగ్లో ఉండే వాళ్ళకి, ఢిల్లీలో ఉండే వాళ్ళకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు ఇప్పించి మరి అడవికి పట్టుకెళ్ళి మొత్తం చూపిస్తారా, ఇలా అంత ఖాళీగా ఉన్నారా? అదే సమాజ సేవ మరి. సో నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్కి సంబంధించి ఆ నిక్కీ హిక్కీ హెయిర్ ఆయిల్ సంబంధించి నేను దాన్ని ఏమంటే కొనొద్దు, నీలాంట్లా ఫూలిష్గా బ్లైండ్గా అరే మనకు నచ్చిన వాళ్ళు యాడ్ చేశారా, అరే మనకి ఫేమస్ యూట్యూబర్ అరే మన సోను సూదురా అరే వీళ్ళు చెప్పారా వాళ్ళే నమ్మారా ఇంకేంట్రా ఇలా ఉండకండి. మహేష్ బాబు నటించిన యాడ్స్ అయినా షారూఖ్ నటించిన యాడ్స్ అయినా వాళ్ళకి డబ్బులు కావాలి. రీసెంట్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏంటి ఆ ప్రొడక్ట్ అన్నది, దాని గురించి మీకు అన్నీ తెలిసి ఉండాలి. అందుకే ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి దగ్గర మేము మొత్తం చూసాం కాబట్టి చెప్తున్నారు వీళ్ళకి ఇబ్బంది లేకుండా. వాట్ నెక్స్ట్? మీకు బాగా గుర్తుంటే తెలియాల్సింది చాలా ఛానల్లో మా హైదరాబాద్లో డిఫెన్స్ కాలనీలో హెర్బల్ షాప్ ఒకటి ఖాదీది, ఆడికి ఒక 2-3 వీడియోలు కూడా పెట్టినట్టున్నాడు. ఏంటది అప్పుడేంటి, హెర్బల్కి ఆయుర్వేదిక్ డిఫరెన్స్ ఏంటి, రెగ్యులర్గా మనం వాడే సోప్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి, అన్నీ కూడా సిస్టమ్ అలాంటే నాలెడ్జ్ పర్పస్ నా వీడియో కూడా పెట్టింది. ఆ షాప్ అడ్రస్ కూడా పెట్టి చూపించి కూడా ఏమన్నాను, ఒకవేళ హెర్బల్ మీకు కావాలంటే వీటికి రండి, ఏదైనా నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు డిస్కౌంట్ అనమాట అడగండి. ఇదైతే యాడ్ అయితే కాదు, నేను ఇన్ఫర్మేషన్ కోసం వచ్చున్నాను అండ్ నాకైతే చూశాను కొంచెం బాగానే అనిపించాయి, నేను ఇప్పుడు చెప్తున్నా ఐ స్వేర్. ఏం చెప్పాలంటే డియోడ్రెంట్ టైపు ఉంటుంది బట్ జస్ట్ రాసుకుంటే చాలన్నమాట, అసలు రేంజ్లో ఉండి దాని స్మెల్ మాత్రం. తర్వాత అగరబత్తి హెర్బల్ భలే ఉంటాయి అనమాట, కాదు కొంచెం ఎక్స్పెన్సివ్ నేనే చెప్తున్నా. చూడు విషయం ఏంటి, అక్కడ కూడా నేను ప్రమోషన్ చేయలే, పాపం అనుకోకుండా ఒకరోజు ఎలాగైతే చెప్తుంటే హెయిర్ గురించో ఇది గురించో మొత్తం చెప్తా ఉన్నాడు. ఆ వీడియోలో నేను చెప్పిన ఎండింగ్లో నాకు ఇప్పుడు తెలుసుకుంటే భలే కొంచెం అయ్యో పాపం అని ఫీలింగ్ వస్తుంది. అందులో ఏం చెప్పానంటే, ఇదిగో ఇప్పుడు ఆయన ఏదో చెప్తాడో అలా కనుక మీకు కనుక జరగకపోతే ఆ వస్తువు కొన్న తర్వాత మీకు ఇబ్బంది అనిపించినా ఆయన చెప్పింది అవ్వకపోతే ఆయన కేసు కూడా వేసాడు మీరు అని చెప్పేసి కూడా అన్నీ. సో ఈ అంటే రూల్స్ రామడం టైప్లో ఉండిపోతున్నాను నేనైతే, అసలు దానివల్ల యాడ్స్ అన్న దగ్గర రావట్లేదు లేదా నువ్వు వచ్చినట్టు నన్ను వద్దని పక్కన పెడితే నాకు అర్థం కావట్లేదు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్కి సంబంధించి నిక్కీ హిక్కీ హెయిర్ ఆయిల్కి సంబంధించి 250 ఎంఎల్ ఎంత, 500 ఎంఎల్ ఎంత, 1000 ఎంఎల్ ఎంత చెక్ చేశాం. ఇందా చెప్పాను కదా హెర్బల్ అని చెప్పి, సో అలాగే ఫోన్ చేసి అడిగా ఖాదీ హెర్బల్స్ వాళ్ళు వచ్చేసి ఆదివాసీ హెర్బల్ అంటున్నారు ఏంటి విషయం అని అన్నా. సరే మనం కూడా తెప్పించున్నాము కొంతమంది వాడారు రిజల్ట్ ఏమీ లేదు మరి ఏంటి అని చెప్పేసి అడిగితే దెన్ వాళ్ళు ఇంకో 6 నెలలు వాడండి ఈ సంవత్సరం వాడాలని చెప్తున్నారు సార్ అన్నాడు. ఇంకా నాకు మ్యాటర్ అర్థం అయిపోయింది, ఏ ప్రొడక్ట్ అయినా సక్సెస్ అవ్వాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసేది ఇదే, ఫస్ట్ దానికి సంబంధించి అద్భుతమైనటువంటి ప్రమోషన్ ఇప్పిస్తారు, ఆ తర్వాత ఆ ప్రొడక్ట్ వచ్చేసి కాస్ట్ అసలు మిగతా వాటికి దరిదాపులు అంత హై పెడతారు, అదేమంటే అసలు అది అమృతం లాంటిదని చెప్తారు, రేర్ మెటల్ రేర్ అన్నట్టుగా చెప్తారు. వాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేను అనుకోవటం ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్కి సంబంధించి ఇంతమంది యాడ్స్ ఇస్తున్నారు అంటే ఇంత ధైర్యం ఇస్తున్నారు అంటే నేను అనుకోవడం ఏంటంటే అది వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవేమో నాకు అనిపిస్తుంది.
ఓకే, వాళ్ళు నాకు రూపాయి ఇచ్చింది లేదు, ఎక్కువ ఇస్తాను నేను తీసుకోను. అండ్ దీనికి సంబంధించి నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అంత ధైర్యం వాళ్ళు చెప్తున్నారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేదేమో నాకు అనిపించింది. ఇంకా రిమైనింగ్ జుట్టు రావటం కావచ్చు, ఊడకుండా ఉండటం కావచ్చు, ఇంకా అవన్నీ వాడిన వాళ్ళు చెప్పాలి, మీరు ఎవరైనా వాడితే చెప్పండి, నాకైతే తెలియదు. వీళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు యాడ్స్ ఇస్తున్న దాన్ని బట్టి చూసి మీరు బ్లైండ్గా కొనకండి. దాని రేట్లు చూసా ఘోరంగా ఉన్నాయి రేట్లు అయితే. అండ్ నాకు తెలిసిన అతను అడిగి ఉన్నాను అన్నాను కదా, అతను చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకి తెలిసిన కొంతమంది తెప్పించి వాడితే రిజల్ట్ రాలేదు. ఏది కొత్త జుట్టు రాలేదు, ఉన్న జుట్టు ఊడటం ఆగలేదు. ఇటువంటి మూమెంట్లో చెప్పింది ఏంటి వాళ్ళు, ఇప్పటికిప్పుడు అవ్వదు అది, కనీసం 6 నెలలు పడాలి, కనీసం 1 సంవత్సరం పడాలి అని చెప్పేసి అంటారు. మరలా ఇంకా కొనిపిస్తున్నారు. ఈలోపు ఇంకేమైంది, ఎక్కడో ఇంకా ఒకళ్ళిద్దరూ కేసు వేయటము, ఒకళ్ళిద్దరూ వాళ్ళ గురించి గట్టిగా మాట్లాడటం చేస్తారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? బ్లైండ్గా ఫూలిష్గా భయంకరంగా వైరల్ అవుతున్న ఒక యాడ్కి సంబంధించి ఆ ప్రేరణ కొనటం అన్నప్పుడు వెళ్ళకండి, ఆలోచించండి, ఆ తర్వాత అడిగేయండి. డబ్బులు ఎవరికి ఊరికి రావని మన లలిత జ్యూరిస్ కిరణ్ ఊరగా చెప్పేది. ఈ యాడ్స్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ యాడ్స్ బెట్టి మీద చేశారు చేశారు చేశారు. అక్కడ ఆ వేషగృహంలో 4 వేషలు ఉంటారు, అందులో రంభ, ఊరసి, మెనక, తిలోత్తమ సూపర్ ఉంటారు. కానీ జాగ్రత్త, కండం మాత్రం ఆడాలి అని బెట్టింగ్ యాప్లో, ఆ బెట్టింగ్ యాప్ సంబంధించి ఈ గేమ్ ఆ గేమ్ ఆ గేమ్ 4 గేమ్లు భలే ఉంటాయి, నాకు డబ్బులు కూడా వచ్చాయి. ఆ వేషల దగ్గర ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఈ 4 దగ్గర కూడా ఈ 4 గేమ్ల డబ్బులు వచ్చాయి. కానీ జాగ్రత్త, అక్కడ కండోమ్ పెట్టుకోవాలి, ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా ఒక ఐడియా ఉండాలి అని సలహాలు ఇచ్చినట్టు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మొత్తం. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఆల్మోస్ట్ అంతా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళే. ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు, ఇంకా ఈ ఆదివాసీ నూనె మీద పడ్డారు. నా బాధల్లో ఒకటే, ఇప్పుడు డబ్బులు ఊరికి రావు కరెక్టే, అలా అని చెప్పేసి తప్పుడు ప్రచారం ఎందుకు, అలా అని చెప్పేసి నువ్వు ప్రాక్టికల్గా దాన్ని చెక్ చేయకుండా ఎందుకు దాన్ని ప్రమోట్ చేస్తావు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేవు, మనకే డబ్బులు ఇస్తున్నాడు, వాడికే డబ్బులు వస్తాయి, ఓకే ప్రమోషన్ చేద్దాం అని నువ్వు అనుకుంటున్నావు. బట్ ఆ రేట్ ఏంటి అసలు, ఒకసారి ఆలోచించండి. దానికోసం తప్ప వేరే దానికోసం అయితే కాదు ఈ వీడియో అయితే. మరలా చెప్తున్నా, మీలో కూడా ఒక మానవత్వం అనేది ఉంటుంది, మీలో ఆత్మ అనేది ఉంటుంది, మనస్సాక్షి అనేది ఉంటుంది. ఒకసారి దాన్ని అడగండి, మీరు ఏదైనా పని చేసినా, ఏదైనా వస్తువులు కానీ అమ్ముతున్నా, ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు, ఎంతవరకు ధరలు ఉందని. అరే బయట కూడా యాపిల్స్ అమ్మినా, బత్తాయిలు అమ్మినా, జామకాయలు అమ్మినా, రిమైనింగ్ ఏదైనా అమ్ముతున్నప్పుడు కూడా ఏంటి ఎంత చూసుకున్న మహా అయితే ప్రాఫిట్ 10%, 20%, 30% అంతే. మళ్ళీ పాపం కొన్ని కాయలు అమ్ముడిపోతే పాడైపోతాయి. సో అవన్నీ కవర్ చేసుకోవాలి. ఇక్కడ అలాగాదు కదా, అడవిలో జంతువులను వేటాడటం నిషేధించిన తర్వాత ఖాళీ గుండి ఏం చేయాలి, తోచక ఆయిల్ తయారు చేస్తున్నారు, మొగోళ్ళకు కూడా కింద దాకా హెయిర్ వస్తుందా పైనుంచి, ఆడలకు వచ్చేసి ఒక 4-5 కిలోమీటర్ల హెయిర్ ఉంటుందా? నిజంగా అండి, చూసేవాళ్ళు ఉన్నారు కదని, కొనేవాళ్ళు ఉంటారు కదా అని ఆ రకం చేయటం తప్ప వేరేదైతే కాదు. ఇటువంటివన్నీ ఆగాలంటే ఇంకా సుప్రీంకోర్టు కానీ లేదా మన కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకొన్ని గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇటువంటి దిక్కుమాలిన యాడ్స్ ఫారెన్లో చేస్తే తాడదీసి ఆరేస్తారు తెలుసా? అక్కడ ఒక వస్తువుకు సంబంధించి నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేసిన తర్వాతే నువ్వు దాని సంబంధించి యాడ్ ఇవ్వటం కావచ్చు, ప్రోడక్ట్ అమ్మటం కావచ్చు చేయాలి. మన దగ్గర అట్లా లేవు, దానివల్ల ఇది ఈ రకమైనటువంటివి. అదేమంటే ఆ సర్టిఫికెట్ ఉంది, ఈ సర్టిఫికెట్ ఉంది అని అంటున్నారు, అవన్నీ ఎవరు చెక్ చేస్తారు వెళ్ళి? సో సుమోటోగా కేసు తీసుకొని ఇటువంటివి వైరల్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో సుమోటోగా తీసుకొని ఆ కన్స్యూమర్ ఫోరం వాళ్ళు మొత్తం రీచెక్ చేయాలి. అప్పుడు జనానికి కూడా క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఆ రేట్లు ఏదో పైనుంచి దిగి వచ్చినట్టు నూనె అన్నట్టు వేలల్లో ఏంటండి బాబు అసలు ఆ రేట్లు. ఆ నూజిన్ గోల్డ్ కూడా తక్కువేం కాదు స్టార్టింగ్లో, వాళ్ళు కూడా అలాగే ఉండే. సో బ్లైండ్గా ఫులిష్గా ఉండకండి. దానికోసం ఈ వీడియో.